నేను బొమ్మల మండలం యూనియన్ లో శ్రీ వినాయక ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ ప్రజేషన్ సంఘంలో నేను ఒక ఈస్ మెంబర్ ని ఈ మా రమేష్ కూడా యూనియన్ లో ఉన్నాడు ఈయనకి ఫోటోగ్రఫీ గురించి తప్ప ఇంకేమీ తెలియదు అకస్మాత్తుగా స్కూటర్ లో ప్రోగ్రామ్ కి వెళ్తా అంటే కింది పడడం జరిగింది దానికి మా ఫోటోగ్రాఫర్ యూనియన్ లో సహాయం కావాలని ఉద్దేశంతో సహాయం చేయాలని ఉద్దేశంతో ఒక మెసేజ్ పెట్టాము మా ఫోటోగ్రాఫర్ యూనియన్ లో కనేకల్ మండలం నుంచి బొమ్మనహాల మండలం నుంచి ఫోటోగ్రాఫర్లందరూ కూడా మెసేజ్ పెట్టగానే దమ్మదమ్మని డబ్బులు కూడా వేయడం జరిగింది ఇంత అంత అనేది లేకుండా ఎవరికి తోచినంత వాళ్ళు వేసి సహాయం చేశారు మరి ఫోటోగ్రాఫర్లందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు అలాగే ఇప్పుడు రాష్ట్రమైడైతేనేమి ప్రపంచమైడైతేనేమి ఫోటోగ్రాఫర్ ఫీల్డ్లో తప్ప ఇంకేమీ తెలియనటువంటి ఫోటోగ్రాఫర్లు చాలామంది ఉన్నారు వారు కూడా ఇలాంటి ఉద్దేశంతో ఎవరైతే ఇలా కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి మరి తోటి ఫోటోగ్రాఫర్లందరూ కూడా సహాయం చేయడానికి ఇలా ముందుకొస్తారనే ఉద్దేశంతో మేము కోరుచున్నాము ఎక్కడ ఇక్కడ అనేది లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా అయితేనేమి మండలవ్యాప్తంగా అయితేనేమి ఎక్కడ ఉన్నా ఒకటే ఫీల్డ్ ఫోటోగ్రఫీ ఫీల్డ్ కాబట్టి ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు సహాయం చేశారు ఇలాంటి సహాయాలు మరి ఇంకా కొంతమంది సహాయం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ రమేష్ గారికి సహాయం అనగానే ముందుకొచ్చినటువంటి ఫోటోగ్రాఫర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా ఫోటోగ్రాఫర్కి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈరోజు మన జగనన్న గారు ప్రభుత్వం ద్వారా ఫోటోగ్రాఫర్లకి సహాయం చేస్తారని కోరుచున్నాము మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అలాగే మా సర్పంచ్ గారికి మా తోటి ఫోటోగ్రాఫర్లకు అలాగే మన గొడిసెలపల్లి గ్రామ పెద్దలకు అలాగే సచివాలయం సిబ్బంది వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదములు తెలుపుతున్నాను ఫోటోగ్రాఫర్ పనిచేస్తూ గట్టిమంటారు కనేకల్ మండలం వెళ్తే బొమ్మల మండలం వెళ్తేమే అంటే వాళ్ళ మిత్రుల ద్వారా ఇంత ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా గొడుసలపల్లిలో వెల్ఫేర్ స్టాండ్ పనిచేస్తున్నాను గౌసన్ అబ్బాయి గొడుసలపల్లిలో వెల్ఫేర్ స్టాండ్ పనిచేస్తున్నా ఆయనకి ఎలాంటి సంక్షేమ పథకాలైనా సరే మా గ్రామం తరఫున అంటే గొడుసలపల్లి తరఫున ప్రతి ఒక్క పథకాన్ని ఆయన చేరేలా నా ముందుగా కృషి చేస్తాము అదేవిధంగా గొడుసుపల్లి తరఫున కూడా అంటే గ్రామ పెద్దల తరఫున కూడా వాళ్ళకి కావాలన్నటువంటి పథకాలు అయితేనేమి కావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే గవర్నమెంట్ తరఫున చేకూరేలా మా వంతు కృషి చేస్తాం ఫోటోగ్రాఫర్ ఆయనకు సాయం చేయాలని ఏమంతా కలిసి కట్టుకొచ్చి కొంచెం సాయం చేస్తాను అతనికి ఉండడానికి ఇల్లు లేదు స్థలం లేదు ఆయన కలవడం తరఫున ఏమన్నా సహాయం చేయాలని మా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున అందరికీ సంక్షేమ పథకాలు సాయం చేయాలని మా ఫోటోగ్రాఫర్ యూనియన్ తరఫున అందరి తరఫున తెలియపడతాం ఇంకోటి ముఖ్యమైన అంటే ఒక ఫోటోగ్రాఫరు ఒక పత్రికా విలేకరు అంటే ప్రపంచానికి రెండు కళ్ళ లాంటి వాడు ఒకటి చేయైతే ఫోటోగ్రాఫరు కన్ను లాంటి వాడు ఫోటోగ్రాఫర్ ఇది ప్రభుత్వం గుర్తించాలా ఒక కన్ను ఒక చెయ్యి చెయ్యి అంటే కన్నుతో రాసే ఫోటోగ్రాఫరు చూసేవాళ్ళం ఆ చేతితో రాసే విలేకరే ఇదే దానికి వాళ్ళిద్దరిని బాగా గుర్తించి గవర్నమెంట్ కొంచెం సాయం చేయాలని వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్కు మేము తెలియజేసుకుంటున్నాం మేము మానవతా దృక్పథంతో ఈరోజు ఫోటోగ్రాఫర్ అయినటువంటి రమేష్ గారికి వాళ్ళ చేతనైన సహాయం ఏదో కొంత ఇంత మానవత్వంతో చూపినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజుల్లో అంత డబ్బుమయమైపోయింది నాకేమనేవాళ్ళు ఉన్నారు కానీ మనకి మనందరికీ అనేవాళ్ళు తక్కువ కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇంకా ఇక్కడ ఉండేదానికి చాలా సంతోషము యూత్స్ అందరు కూడా ప్రిపేర్ అయ్యి ఇలాంటి వ్యక్తులకి చేదోడుగా ఉంటే మనం ఈ మెసేజ్ రాష్ట్రమంతా కానీ దేశమంతా కానీ పోయి ఇంకా కొంతమందికి చేత ఇచ్చేదానికి ముందుకు వస్తారని ఆశిస్తూ మీరు కూడా ఈ పని చేసింటారని ఆశిస్తున్నాను ఎందుకంటే మనంటి వ్యక్తులు తెలిసినప్పుడు కొంచెమైనా చేస్తే మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ఇంకా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఏమీ లేకుండా వికలాంగులు మంచి ఇట్లా ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చేతనైత సహాయం చేస్తారని ఒక స్ఫూర్తి పోతుందనే నమ్మకం నాకు ఏర్పడింది కావున మీ అందరికి కూడా మీ ఫోటోగ్రాఫర్ అందరికి కూడా
ఆ రమేష్ కి సహాయం చేసిన దానికోసము చాలా సంతోషిస్తూ కనేకల్ మండలము బొబనాల్ మండలము హీరహాల్ మండలం కూడా వాళ్ళంతా కూడా చేయూతనిచ్చి ఆయన్ని ఇలాంటి సమయంలో ఆదుకునే దానికి చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఆపదలు వచ్చినప్పుడే ఆదుకున్నప్పుడే వ్యక్తి అవుతాడు కానీ ఏదో డబ్బు ఉన్నోడికి సహాయం చేస్తే కాదు. ఇలాంటి వ్యక్తుల్ని ముందుకు ఇంకా ఈ స్ఫూర్తి అందరు కనబడుతుంది కాబట్టి మాకు చాలా సంతోషము. ఆయన ఒకటి కోరినాడు, ఆయనకు నాకు ఇల్లు లేదు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 99.9% ఆయన మేము కూడా ఫస్ట్ నుంచి కానీ ఇవ్వాలనుకున్నాము. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఇడ్చలేదు కాబట్టి ఇప్పుడు వస్తేనే ఫస్ట్ ప్రిపేర్ ఫేస్లోనే ఆయనకు ఉంటుందని మేము ప్రభుత్వం ఏదైనా ఆయనకు సహాయం చేసే ఆయన సహాయం పొందగలడు అనే ఏదైనా వస్తే దానికి నేను ముందుండి ఆయనకు సహాయం చేయడానికి ముందుంటాము. కావున మీ అందరు కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. అందరికీ నమస్తే. నా పేరు రమేష్, మాది కొడసల్పల్లి గ్రామంలో నివసిస్తున్నాను. నాకు మన రోజున కొంచెం నైట్ టైం నాకు కింద పడి అయింది. నేను ఫోటో యూనిట్లో పనిచేస్తాను. అది తప్ప పని లేదు నాకు కాదు. కొంచెం నాకు ఇప్పుడు సొంతంగా ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేదు. గవర్నమెంట్ కొంచెం ఏం సహాయం చేస్తే నేను నా భార్య బాగుపడతాను. తల్లిదండ్రులు ఎవరు లేరు, సొంతం ఆస్తి ఏమి లేదు, జీవితంలో ఉన్నాం. నాకే నా బిడ్డ తప్ప ఎవరు లేరు. నాకేంత కొంచెం ఇల్లు స్థలం ఇస్తే నా జీవితం బాగుపడుతుందని గవర్నమెంట్ అందరితో మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాను.